రాష్ట్రానికి వస్తే వరకు హైకోర్టు ఉన్నత న్యాయస్థానం అది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కింది కోర్టులు అంటే జిల్లా కోర్టు, మున్సిపల్ కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ కోర్టు, ఈ కోర్టుల మీద బైండింగ్ ఉంటుంది. అంటే అక్కడ ఒక ప్రిన్సిపల్ తయారు, ఒక కేసులో ఒక ప్రిన్సిపల్ లేడౌన్ చేస్తే, ఒక ప్రిన్సిపల్ వాళ్ళు ప్రతిపాదిస్తే ఆ ప్రిన్సిపల్ని మేము ఫాలో కావాలి. అట్లాగే సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్స్ ఇస్తుంది, దాంట్లో కూడా ప్రిన్సిపల్స్ లేడౌన్ చేస్తారు. ఆ ప్రతిపాదించేటువంటి సూత్రాలను మేము ఫాలో తప్పకుండా ఫాలో కావాలి, వాటికి వ్యతిరేకంగా మేము పోవడానికి వీలుండదు. అది సుప్రీంకోర్టు లా ఆఫ్ ది ల్యాండ్, అది అక్కడ చెప్పినంత చట్టం లెక్క అవుతుంది, అమలు అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఇదే అడుగుతుంటారు, అవును ఒక కోర్టులో తీర్పు వస్తుంది, పైకి పోతే ఇంకోటి వస్తుంది, పైకి పోతే ఇంకోటి వస్తుంది అంటే రావాలి కూడా. ఎందుకంటే నేను నన్ను జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నాను, నేను పాయింట్ మిస్ అయ్యుండొచ్చు, పర్సెప్షన్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇప్పుడు మన ఇద్దరం కూర్చుందాం, ఒక వ్యక్తి ఒక కథ చెప్తాడు, నేను నమ్మొచ్చు, మీరు నమ్మకపోవచ్చు. అది ఎట్లా మరి అంటే మన వ్యక్తిగత పర్సెప్షన్ ఉంటుంది కదా, దాన్ని ఎట్లా స్వీకరిస్తామో దాని మీద ఉంటుంది. పర్సెప్షన్ అనేది బౌండ్ టు డిఫర్, మనిషి మనిషి మధ్యన వ్యత్యాసం ఉండాల్సింది, అది తప్ప దాని ఉంటుంది, అది మనిషి అయినప్పుడు ఉంటుంది. కాబట్టి వీటన్నీ సరి చేయడానికి హైకోర్టు అంటే పైకోర్టు ఉందన్నమాట, అంటే జూనియర్ సివిల్ జడ్జి కోర్టు చేసింది జిల్లా కోర్టు. జిల్లా కోర్టులో దాన్ని మళ్ళీ సమీక్ష చేస్తారు, న్యాయ సమీక్ష మళ్ళీ జరుగుతుంది. అక్కడ జరగలేదనుకోండి మళ్ళీ హైకోర్టు జరుగుతుంది న్యాయ సమీక్ష, హైకోర్టు అక్కడ జరగలేదనుకోండి సరిగ్గా సుప్రీంకోర్టు జరుగుతుంది. అంటే ఇవన్నీ అప్పీల్స్లో ఉండాలి, అప్పీల్స్ ఉంటే న్యాయ సమీక్ష సరిగ్గా ఉంటుంది. అట్లా ఒక నేను తప్పు చేసిన అనుకోండి, తెలిసి చేసి ఉండొచ్చు, లా తెలియ చేసి ఉండొచ్చు, సాక్ష్యాలను సరిగ్గా అనలైజ్ చేయకపోవచ్చు. నేను చేసిన తప్పుని అది శాశ్వతంగా అట్లే ఉంటే అన్యాయం జరుగుతుంది పార్టీస్కి, దాన్ని సరిచేసే కోర్టు పైకోర్టు అనమాట. పైకోర్టులో మళ్ళీ అక్కడ న్యాయం జరుగుతుంది, సమీక్ష చేస్తారు నా తీర్పుని, వాళ్ళు సమీక్ష చేస్తారు, అక్కడ మళ్ళీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. నేను ఎంత పొరపాటు చేస్తే సరి చేస్తే, లేదు కరెక్టే అనుకుంటే నేను ఇచ్చిన జడ్జిమెంట్ని వాళ్ళు ఓకే అంటారు, సరి అయింది జడ్జిమెంట్ అంటారు అనమాట. అక్కడ కూడా అన్యాయం జరిగితే ఇంకొక కోర్టు వాళ్ళు కూడా సమీక్ష చేస్తారు. ఇవన్నీ సమీక్ష చేయటం వల్ల లిటిగెంట్స్కి మన ప్రజలకు న్యాయం జరుగుతుంది నా ఉద్దేశం. వాళ్ళు మాకు జనరల్ సప్లై చేస్తారు, అంటే హైకోర్టు వెళ్ళి మేము హైకోర్టు చూడాల్సిన అవసరం ఉండదు, సుప్రీంకోర్టుకు వెళ్ళి చేయాల్సిన అవసరం ఉండదు. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ మాకు సప్లై అయితే ఉంటాయి. ఎవ్రీ మంత్ జర్నల్స్ వస్తాయి, వాటి చదువుతుంది వాళ్ళు, మాకు తెలిసిపోతుంది లేటెస్ట్ లా తెలుస్తుంది, ట్రెండ్ ఎట్లా తెలుస్తుంది, లా అంటే ఏంటి తెలుస్తుంది, జడ్జిమెంట్ ఎట్లా రాయాలి తెలుస్తుంది, తర్వాత ఎవిడెన్స్ని మనం ఎట్లా అన్వయించుకోవాలో తెలుస్తుంది, అట్లాంటివి తెలుస్తాయి. కాబట్టి అవసరం ఉండదు బార్ కౌన్సిల్ పోయేది క్వశ్చన్ ఉండదు అవసరం లేదు. హైకోర్టుకు సుప్రీంకోర్టు పోవాల్సిన అవసరం లేదు. తర్వాత మాకేం చేస్తారో, జ్యుడిషియల్ అకాడమీ ఉంటుంది, అకాడమీలో రిఫ్రెష్మెంట్స్ కోర్సులు జరుగుతుంటాయి రెగ్యులర్గా, వాటికి పిలుస్తారు మమ్మల్ని, పిలిచినప్పుడు అక్కడ వెళ్తాం 15 డేస్ ఓరియంటేషన్ అనమాట. మళ్ళీ లేటెస్ట్ పాయింట్స్ మీద మళ్ళీ ఒకసారి చెప్తారు, మళ్ళీ అవి చాలా యూస్ఫుల్ ఉంటాయి.